హాయ్ అండ్ వెల్కమ్ టు తెలుగు స్టాక్ మీరు యాపిల్ ఐఫోన్ వాడుతున్నారా అయితే మీ ఐఫోన్ జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే యాపిల్ ఐఫోన్ యూజర్లు హోమ్ కిట్లతో కనెక్ట్ చేస్తే ఐఓఎస్ ఆధారిత ఫోన్లు ఒక్కసారిగా ఫ్రీజ్ అవ్వడం కానీ క్రాష్ అవ్వడం కానీ అయ్యే ప్రమాదం ఉంది ఈ ప్రోడక్ట్లలో బగ్ కారణంగా ఈ కొత్త సమస్య వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెప్తున్నారు కాగా యాపిల్ కంపెనీకి ఈ సమస్య గురించి ముందే తెలుసునని అంటున్నారు నిపుణులు కానీ యాపిల్ సంస్థ వాళ్ళు రెండు వేల ఇరవై రెండులోపు ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించారు కానీ ఇప్పటికీ ఆ బగ్ సమస్య ఇంకా తీరలేదు దీనికి అంతటికీ కారణమేంటంటే హోమీ కిట్ ఇందులోని టెక్నికల్ ప్రాబ్లం కారణంగా యాపిల్ ప్రోడక్ట్లను పనిచేయకుండా అడ్డుకుంటోందని సెక్యూరిటీ రీసెర్చర్ ఒకరు వెల్లడించారు అలాగే ఐఓఎస్ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ప్రారంభ వెర్షన్ నుంచి లేటెస్ట్ ఐఓఎస్ యూజర్ల ఫోన్లలో కూడా ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉందని ప్రముఖ టెక్ నిపుణుడు ట్రెవర్స్ పినియో లాస్ వెల్లడించారు ఈ హోమ్ కిట్ కారణంగా ఐఫోన్ ఐప్యాడ్స్ పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందంటున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదిన హోమ్ కిట్ బగ్ సమస్య ఉందని రీసెర్చర్ ట్రెవర్ గుర్తించారు ట్రెవర్ రీసెర్చ్ ప్రకారం యాపిల్ యాప్ పేరుకు లిమిట్ సెట్ చేసింది కంపెనీ ఈ యాప్ ద్వారా హ్యాకర్లు సులభంగా హోమ్ కిట్ పేరు మార్చేసే అవకాశం ఉందంటున్నారు అందుకే ఈ సమస్య నుంచి యాపిల్ యూజర్లు తప్పించుకోవాలంటే హోమ్ కిట్ డివైస్ను ఇన్వైట్ చేయకూడదని ట్రెవర్ హెచ్చరించారు ఐదు లక్షల అక్షరాలు కలిగిన హోమ్ కిట్ డివైస్ కనెక్ట్ చేయడం ద్వారా మీ ఐఫోన్ లేదా ఐప్యాడ్ ఫ్రీజింగ్ లేదా క్రాష్ అయ్యే ఛాన్స్ ఉందని పరిశోధకులు వివరించారు యాపిల్ ఫోన్ వాడేవారు ఇక మీదట హోమ్ కిట్ కనెక్ట్ చేయవద్దని మరోసారి హెచ్చరించారు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం తెలుగు విశేషాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి